గుండై బరువెక్కి పోతున్నది. ప్రాణము సొమ్మలో చున్నది. గుండై బరువెక్కి పోతున్నది. ప్రాణము సొమ్మలో చున్నది. Keep the love.
Tiri manuda, na prana piyo. Hallelujah! Emotinado, ne padamulona, thottila niyadu. Ne padam thottili potan chalamandu chittalu. Andike bhaktulu antunnaru, dalitu bhaktulu antunnaru. Na kupadeshinchamo, na padamu thottillakunda. Andike antunnaru, ne na kaallu ledi kaallu vale ettaina sthalamulo nilabedutunnaru. Ne ni padamulaku na vakyamu దీపమైందంటాడు. అభివృద్ధిగా నీ పాదములకు సువార్త అనే జోడును తొడుక్కోమంటాడు. అభివృద్ధిగా ఈరోజు చాలా మంది పాదములు తొట్టినుతున్నాయి. చాలా మంది పాదములు ఎందుకంటే అవి సుందరమైనవి అంటున్నాడు. ఈరోజు దేవుడు నీ పాదములను తొట్టినకుండా ఆయన కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతున్నాడు? ఆయన కునుకాడు. ఎందుకు నిద్రపోడు? నీ పాదము తొట్టినకుండా. చూడండి ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు. అందుకే దావీదు భక్తులు ఏమంటున్నా తెలుసా? నరుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడయ్యా? వాడిని దర్శించుటకు వాడు ఏ పాటి వాడయ్యా? భూమిన నీ పాదపీఠము ఆకాశము నీ సింహాసనమయ్యా. నీకు అసత్యమేది ఏమి లేదయ్యా? నువ్వు సర్వశ్రేణులకు దేవుడు అయ్యా. ఇదిగో నరమాత్రుడు గడ్డిని పోలిన వాడయ్యా. యా వాణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నావయ్యా అని దేవుడు మరి దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? వాని పాదము చదువు చదువమ్మా. ఏమంటుండు? ఒక దేశం గురించి మాట్లాడుతున్నా? ప్రపంచం గురించి మాట్లాడుతున్నాడా? ఏమంటున్నాడు? నీ పాదము తొట్టిల్లనియ్యాడు. నీ పాదము తొట్టిల్లకుండా ఆయన నిద్రపోతా. నీ పాదము తొట్టిల్లకుండా ఆయన నిన్ను వేచి చూస్తున్నాడు. ప్రియదేమిదారా, అందుకే దీని విడుదల ఎన్నాడు? ఎడాభార్యను నీపైన దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్తున్నాడు. నీ వెనుక ముందు నేను ఆవరించినని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింపజేస్తాను. ఇదే టైంలో దీనిలో నడుమని వెనుక నుంచి ఒక స్వరము నీకు వినబడుతుంది. కాబట్టి ఈరోజు నీ పాదములను దేవుడు తొట్టిల్లకుండా కాపాడబోతున్నాడు. ఎవరి పాదములంట? స్థిరపడ వారి గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు స్థిరపడాలి. నువ్వు ఏం కావాలి? నువ్వు ఎప్పుడైతే స్థిరపడ్డ వాళ్ళు ఎలా ఉంటారంటే వారి పాదములు ఏమాత్రము తొట్టిల్లో అంట. ఏమాత్రము తొట్టిలో అంట. ఏమాత్రం తొట్టిలో. ఏ పాపం వచ్చినా, శాపం వచ్చినా, రోగం వచ్చినా, వ్యాధి వచ్చినా, మరణం వచ్చినా, ఏది వచ్చినా వారి పాదములు మాత్రము తొట్టిలో. ఎందుకు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని. ఆయన మార్గంలో మన పాదాలు ఉన్నాయి, ఆయన జీవంలో మన పాదాలు ఉన్నాయి, ఆయన సత్యంలో మన పాదాలు ఉన్నాయి, ఆయన సమస్తంలో మన పాదాలు ఉన్నాయి. ఎందుకు? మన పాదములను దేవాది దేవుడు ఎంత చక్కగా కాపాడుతున్నాడు, ఎంత అద్భుతంగా కాపాడుతున్నాడు కదా. నీ పాదం తట్టిల్లకుండా ఆయన కునుకాడు, నిద్రపోడు. ఆయన ఏమాత్రం కూడా నీ పాదము అటు ఇటు వేయడము దేవునికి ఇష్టము లేదు. అలాంటప్పుడు ఎలా పరిగెడతావు? ఎలా పరిగెడతావు? అందుకే అంటున్నా కదా, తొందరపడ్డవారు దారి తప్పదని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తొందరపడకు సుమా, అధైర్యపడకు, దిగులుపడకు, ఆలస్యపడకు, లేకపోతే ఏదో కలుగులు కాకు. ఎందుకంటే నీ పాదంలో దేవుడు తొట్టిల్లనియాడు. మరొక మార్చడం త్వరగా స్పీడ్కి వెళ్ళిపోదాం. ఫిలిప్పీ 4:7 చూసుకున్నాం తల్లి. చదమ్మా, నా అక్కన చెల్లిగిన బాధ అవుతుంది. చదువు తల్లి, త్వర త్వరగా కమాన్. ఫిలిప్పీ 4:7 త్వర త్వరగా. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తువైన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఎందును. ఎంత మంచి మాట ఉంది ఇక్కడ, ఎంత చక్కని మాట ఉంది. చూస్తున్నారా ప్రేదిన మీదారా? ఎందుకంటే దేవుడు కంప్లీట్ గా నీకు ఒక స్ట్రక్చర్ తీసుకొస్తున్నాడు. కంప్లీట్ గా నీ తలబొద్దుకొని అధికారం వరకు దేవుని స్థిరపరుస్తున్నాడు, నేను కాపాడుతున్నాడు. ఏమంటున్నాడు? పాదం నుంచి మాట్లాడాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? అప్పుడు ఆయన సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానము యేసు క్రీస్తు అన్న మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఎందును. ఎక్కడ కావాలంటున్నావి? ఆయన యొక్క సమాధానము మీ హృదయానికి మీ తలంపులకు కావాలి ఉంటున్నాయి. చాలా మంది ఏమో బయట చూసుకుంటారు, నేను ఎర్రగున్నాను, నేను బుర్రగున్నాను, నేను నల్లగున్నాను, నేను పొట్టుకున్నాను, నేను లావుగున్నాను, నేను బక్కగున్నాను. స్నో దేవుడు నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. దేవుడు దేవుడికి నీ అంతరంగం కావాలా? నీ రంగు కాదు, నీ ఎత్తు కాదు, నీ పొడవు కాదు, నువ్వు చిన్నగా ఉన్నావా పెద్దగా ఉన్నావా కాదు. అందుకే దేవుడు అంటే ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. ఎలాంటి వారిది? పసిలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు. అంటే అలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయమునకు నీ తలంపులకు ఆయన సమాధానము కావాలి ఉంటుంది. ఎందుకు కావాలి ఉంటుంది? నిన్ను స్థిరపరచాలని, నిన్ను కాపాడాలని. చెడు మరొక మాట చూద్దాం. ఎవరి సువార్త 17
పదకొండు చూడాలి. యోహాను సువార్త 17:11 మనం ఏమైనాను చదమ్మా. యోహాను సువార్త 17:11 మనం ఏకమైన లాగా వారిని ఏకమైన లాగా నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు హల్లెలూయా హల్లెలూయా ఏమంటున్నాడు ఏమంటున్నాడు ఎంత స్పష్టంగా మాట్లాడుతుంచండి. మనము ఏకమైన నాకున నీకు నాకు ఇచ్చిన ఎంత స్పష్టంగా మనము ఏకమైన నాకున వారిని ఏకమైనట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారినే కాపాడము. ఈరోజు నిజంగా దేవుడు కాపాడుతున్నాడు. ఎందుకు కాపాడుతున్నాడు తెలుసా? ఎందుకు కాపాడుతున్నాడు? మీ జీవితాన్ని స్థిరపరచాలని. ఎందుకంటే క్రైస్తవులుగా బ్రతకడం కాదు, స్థిరపరచడం చాలా ప్రాముఖ్యము. క్రైస్తవులుగా జీవిస్తున్నారు ఎంతో మంది, క్రైస్తవులుగా ఎంతమంది పిలువబడుతున్నారు, కానీ ఏర్పరచబడ్డవారు కొద్దిమంది, పిలువబడ్డవారు అనేకులు, కానీ అయినప్పటికీ వారిలో కొందరు తప్పిపోతున్నారు. ప్రియ దేవజనంగమా, ఈ రోజు నేను చూస్తున్నట్టయితే నిజంగా పోరాత దేవుడు ఏం చేస్తుందంటే ఆయన నామంలోనే నువ్వు స్థిరపరచబడతావు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, ఒకరి నడత ఎవరి కూడా స్థిరపరచబడుతుంది. ఇదిగో దేవుని యొక్క వాక్యమని బట్టే కదా మన యొక్క నడత సంచయబడుతుంది. ఈ రోజు పోరాత దేవుని యొక్క నామంలో నువ్వు స్థిరపరచబడాలి, నువ్వు స్థిరంగా ఉండాలి. ఎందుకంటే ఆయన నామంలో నువ్వు అనుగ్రహించబడ్డావు, ఆయన నామంలో నువ్వు బాప్తిసం పొందావు, ఆయన నామంలో విడుదల పొందావు, ఆయన నామంలో విమోచన పొందావు, ఆయన నామంలో రక్షించబడ్డావు. నువ్వు స్థిరపడాలి. జాగ్రత్త సుమా, ఒక సామెత ఉంది, ఊరు ఊరు తిరుగు నరెత్తి వరకు అని. అవునా? అంటే వాడు ఏం చేస్తాడంట, ఒక ఊరికి పోయి ఒక షాప్కి పోయి ఇంత ఖర్చు చేయించుకుంటాడు, ఇంకో ఊరికి పోయి ఇంత ఖర్చు చేయించుకుంటాడు, వాడు ఊరు ఊరికి పోయి ఇంత ఎటుకల ఖర్చు చేయించుకుంటాడు, చివరికి ఏం మిగిలేదు బొచ్చువానికి గుండు మిగులుతాడు. దేవుడికి మహిమ కలుగునుగా. అందుకే చాలా మంది జీవితాలలో సంఘాలు స్థిరపడరండి. ఈ సంఘం అని ఆ సంఘం అని ఆ సేవకుడు నా బిషపని ఇక్కడని అక్కడని ఇక్కడ అబ్బా లాస్ట్కి వస్తే వాడు ఎక్కడ కాకుండా ఏదో గుడి కడ పిచ్చమని కూడా కూర్చుంటాడు. ఎలా అంటే, అయ్యా నేను తిరిగిన చర్చిలు ఎవరు తిరగలేడయ్యా, చివరికి నేను బిచ్చగాన్ని అయిపోయానయ్యా అంటాడా. నీ బతుకు పాడుగాను. ఏం దొరికిందిరా నీకు తిరుగుతే? బిచ్చమురా, బిచ్చగాడు తిరుగుతాడు. కొత్త బిచ్చగాడు పొద్దే పొద్దెరగాడు అన్నట్టు ఏం చేస్తాడు? తిరుగుతూనే ఉంటాడు. ఒక సంఘంలో స్థిరపడాలా, ఒక విశ్వాసంలో స్థిరపడాలా, ఒక అభిషేకంలో స్థిరపడాలా, ఒక కృపలో స్థిరపడాలా, ఒక సన్నిధిలో స్థిరపడాలా, ఒక సేవకుని దగ్గర స్థిరపడాలా, ఒక మంచి మహిమ గల సంఘములో ఎత్తబడే సంఘములో నువ్వు స్థిరపడాలా. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే ఈరోజు దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకు? ఎవరికి నమ్మదగిన వాడు? స్థిరపడ్డవాడికే నమ్మదగిన వాడు. నువ్వు స్థిరపడకపోతే ఆయన నమ్మదగిన వాడుగా కనబడాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఎప్పుడైతే స్థిరపడతావో అప్పుడే నీ మనోనేత్రం వెలిగించబడతాయి, నీ విశ్వాసం అభివృద్ధి చెందుతుంది, అప్పుడు నీ జీవితము నిలకడగా కలిగి ఉంటావు. అందుకే ఆయన బలిష్టమైన హస్తం కింద ఎవరిని తగ్గించుకుంటాడో వాడు తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఆయన హస్తం కింద తగ్గించుకోవాలి. నేను ఒక సంఘములో, ఒక పెంటెకోస్ట్ సంఘములో నేను చిన్ననాటి నుంచి పెరిగాను, షూలు పాలన చేశాను, బట్టలు ఉతికాను, బాత్రూమ్స్ కడిగాను, అన్ని పని చేశాను. చివరికి నేను సేవలకు వచ్చేంత వరకు ఒకే సంఘం కలిగి ఉన్నాను, ఒకే అత్యధాక్షర సం తీసుకున్నాను, ఒకే సేవకుని చేయబెట్టాడు, ఒకే సేవకుని బోధ విన్నాడు, ఒకే సహవాసం ఉన్నాను. చివరికి బయటికి వెళ్తే బలమైన దేశ విదేశాలలో వాడబడే సేవకుడుగా ఈరోజు తీర్చబడ్డాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు నేను అక్కడ పోతే సేవకుని అయిపోతా, ఇక్కడికి పోతే నేను సేవకురాలైపోతా, ఇక్కడికి పోతే నాకు అభిషేకం వచ్చేస్తుంది, అక్కడికి పోతే నాకు అభిషేకం వచ్చేస్తుంది. చీ, నీ బతుకు పాడుగాను. బతుకు అదొకటి స్నో కాదు, ఒక్క చోట స్థిరపడం. అందుకే ఏమంటున్నాడు ఏమంటున్నాడు దేవుని సెలవిస్తుంది, పాత గుడ్డకు ఎవరు కొత్త బట్ట మాసిక అయ్యనే అయ్యాడు, పాత దిత్తులో దాక్షేస్తాము కొత్త దాక్షేస్తాము. జాగ్రత్త సుమా, ఈరోజు నీ ఆలోచన విధానం ఏమైంది, నీ మాట విధానం ఏమైంది, నీ చూపు విధానం ఏమైంది, యథార్థంగా ప్రవర్తించి వారికి ఏ మేలు చేయక మానడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కనుక వీడిగా పంపేలా ఆయన కృప చూపుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా కృప నీకు చాలు,
నా కృపను పొందుకోవాలి, నా కృపను పొందుకోవాలి. అందుకే అపొస్తలుల అధ్యాయం 1:7 ఎన్నో వచ్చిన ఏమంటుందో తెలుసా? ఇదిగో పరిశుద్ధాత్మ శక్తి పొందేంత వరకు మీరు పట్టణంలోనే నిలిచి ఉండండి, అక్కడే నిలిచి ఉండండి. ఎప్పటి వరకు? ఆ శక్తి, ఆ ఉజ్జీవము, ఆ దర్శనము, ఆ ప్రణాళిక పొందేంత వరకు. వీళ్ళక దర్శనాలు వద్దు, వీళ్ళ ప్రణాళిక వద్దు. ఉరుకుడే ఉరుకుడు, ఉరుకుడే ఉరుకుడు. జాగ్రత్త సుమా, నిజం కావాలి, నువ్వు స్థిరపడాలి, నువ్వు ప్రపంచం తలకిందులు కావాలి, నువ్వు ప్రవక్తవు కావాలి, నువ్వు ప్రవణ సేవకుడు కావాలి, ఈరోజు ప్రపంచాన్ని ప్రభువు తిప్పేవారిగా కావాలి. అదే రీతిగా ఈరోజు మనుషులు పట్టే జాలరిగా నువ్వు మార్చబడాలి. దేవుని రాజ్యము నువ్వు పట్టబడాలి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు వెరీ కేర్ఫుల్ లెసన్, చాలా జాగ్రత్తగా రండి. దేవునితో ప్రేమిస్తున్నాడు, దేవుని కనికరిస్తున్నాడు, ఆయనని కటాక్షిస్తున్నాడు. చిన్న మరొక మాట చేద్దాం ఒకసారి. కీర్తన 121:3 అంటే టైం సార్ అయిపోయిందా? నా టైం ఎక్కడుండు అయ్యా, ఎక్కడున్నాడు? హల్లెలూయా.